పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప పార్ట్ 1 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎవరి నోట విన్నా పుష్ప డైలాగ్సే వినిపించాయి. ఇక పుష్ప మేనరిజానికి సపరేట్ ఫ్యాన్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప మేనియాను ఏమాత్రం తగ్గించకుండా డైరెక్టర్ సుకుమార్ పుష్ప పార్ట్ 2ను నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్లో షూట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ ఎండింగ్కు వచ్చేసింది. అక్టోబర్ చివరి వరకు పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తవబోతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక నవంబర్ నెల నుంచి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఓ రేంజ్లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా జెట్ స్పీడ్లో పుష్ప అనుకున్న సమయానికే బాక్సాఫీస్ బరిలో దిగడానికి సిద్ధమవుతున్నాడు. కానీ సడన్గా పుష్ప ప్లాన్ మార్చేసినట్టు తెలుస్తోంది. ఎందుకో పుష్ప మారిపోయాడు అనే సౌండ్ సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. నిజానికి పుష్ప పార్ట్ 2ను డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. కానీ సడన్గా సినిమా విడుదల తేదీని మూవీ మేకర్స్ మార్చినట్టు తెలుస్తోంది. ఒకరోజు ముందుగానే అంటే సరిగ్గా డిసెంబర్ 5న పుష్ప 2ను రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది. ఎప్పటినుంచో పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్ మారుతూ వస్తోంది. ఫైనల్గా డిసెంబర్ 6న పుష్ప 2ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు లెక్కల మాస్టర్ సుకుమార్. అయితే మళ్ళీ ఇప్పుడు అనుకున్న సమయానికంటే ఒక్కరోజు ముందుగానే పుష్ప 2ను రిలీజ్ చేయడం వెనకాల ఏదో మతలబుందంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే 1-2 రోజుల్లో సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయబోతున్న విషయంపై మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పుష్పలోని మిగిలిన సాంగ్స్ సైతం సినిమా స్థాయిని అమాంతం పెంచుతాయంటూ అల్లు అర్జున్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా నవంబర్ 1 వీక్లో పుష్ప 2 థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేయడానికి డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్నగర్లో చర్చించుకుంటున్నారు. ఇదే గనక నిజమైతే పుష్ప 2 ట్రైలర్ ఊహకు కూడా అందదంటూ ఆ రోజు సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే అంటూ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ నెట్టింట్లో తెగ కామెంట్స్ చేస్తున్నారు.